శ్రీనివాస కళ్యాణం షూటింగ్ చేస్తున్నప్పుడు చాలా అంటే ఒక ఒక పెళ్ళి గురించి, మన సాంప్రదాయాల గురించి, అన్నిటికంటే బంధువుల గురించి, బంధుత్వాల గురించి ఈ సినిమా, అంటే రిలేషన్షిప్ గురించి. సో షూటింగ్ చేస్తున్నప్పుడు బాగుంది, చాలా ప్రశాంతంగా, చాలా ప్లెసెంట్గా ఉండింది. కానీ ఇవాళ ఈ షో చూసిన తర్వాత చాలాసేపు అసలు నేనే కుర్చీ నుంచి లేవలేకపోయాను. సంథింగ్ అంటే మాటల్లో చెప్పలేం. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఐ థింక్ బ్యూటిఫుల్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్. సో ఆగస్ట్ 9th రిలీజ్ అవుతున్నది. ఇలాంటి మంచి సినిమాలు అఫ్ కోర్స్ మళ్ళీ మళ్ళీ మేము చెప్తూనే ఉంటాం ఎప్పుడు, దిల్ రాజు గారు మంచి సినిమాలు తీస్తారు, మంచి సినిమాలు తీస్తారని. బట్ మంచి సినిమాలు అంటే సక్సెస్ అయినవన్నీ మంచి సినిమాలు అని అనుకోవాలి. కానీ మంచి సినిమాలు నిజంగా మంచి ఉండాలి. అది ఈ జనరేషన్ కూడా మన మన గురించి మనం మర్చిపోకూడదు, మనం ఏమిటో మనం మర్చిపోకూడదు. అది సినిమా చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మ్యారేజ్, ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. అంటే లవ్ అంటే ఏంటి, అసలు ప్రేమ అంటే నాట్ బిట్వీన్ టూ పీపుల్, ప్రేమించుకుని పెళ్లి చేసుకునే వాళ్ళే కాదు, దాని తర్వాత ఉన్న బంధువులు, వాళ్ళ గురించి ఇలా చాలా రిలేషన్షిప్ గురించి కూడా ఎంత గొప్పగా చూపించారు అని అనిపించింది. ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెసెంట్ మూవీ. వన్స్ అగైన్ నాకు ఇలాంటి సినిమాలో యాక్ట్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఐ విష్ దిల్ రాజు గారు అండ్ ద హోల్ టీమ్, అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడే చెప్పాము, ఇంకా మాకు చాలా ప్రమోషన్కి ఇంకా మాట్లాడాలి కాబట్టి ప్రమోషన్ అప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంతెంత గొప్పగా యాక్ట్ చేశారో చెప్తాము. మొత్తం అందరు ఆర్టిస్టులు వీళ్ళు వాళ్ళని కాదు, అఫ్ కోర్స్ నితిన్ ఎస్పెషలీ క్లైమాక్స్ సీన్ చూసినప్పుడు ఎక్స్ట్రాడినరీగా చేసేట్టాను యాజ్ అండ్ అఫ్ కోర్స్ రాశి కానీ, అందరూ, నందిత కానీ, ఒక్కొక్కళ్ళు పేరు పేరున ప్రతి సీన్ చాలా బాగా చేశారు. అందరు ఆర్టిస్టులకి దిల్ రాజు గారు, మన డైరెక్టర్ గారు సతీష్ గారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సీన్ వాళ్ళ కోసమనే ఆ సీన్ క్రియేట్ చేసినట్టుంది. సో అందరికీ ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.